Chituru Jilla Kupam Patnamloni Resco Karalayamlo Erpatu Chesina Vilekarla Samavesamlo Niyojakavarga Vaikapa in charge Bharat Matladutu Kupamloni Rescono Discomlanu Vilinam Chestunnatlu Vachina Jeevanu Raddu Chestamani Ippatike Mantri Pedireddy Patrika Prakatana Dwara Telichesinappatiki Kupamloni TDP Nayakulu అనవసరమైన ధర్నాలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని దీనివల్ల ప్రజల్లో అలజడి సృష్టించారని చూడడం ఎంతవరకు సమంజసమని అన్నారు. అదేవిధంగా రెస్కోను కానీ రెస్కోను నమ్ముకున్న సంస్థను ఎంప్లాయీస్ రెస్కోను సంస్థ షేర్ హోల్డర్స్ ను కానీ ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగే విధంగా కాకుండా ఈ సంస్థను ఇలాగే కొనసాగిస్తామని కుప్పం నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో రెస్కో చైర్మన్ సేందిల్ రెస్కో ఎండి గంగమ్మ గుడి చైర్మన్ ప్రార్థ సారథి తదితరులు పాల్గొన్నారు. సో ఇది ఇంతవరకు జరిగింది. ఆ తర్వాత డెవలప్మెంట్స్ అంతా మీరు కూడా చూశారు, విలేకరులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు ఏది మంచి అయితే అవుట్ ఆఫ్ ద వే పోయి మరీ ప్రజలకు ఆ మంచిని సహాయాన్ని అందించేటటువంటి ప్రభుత్వం కాబట్టి 100% ఈ రెస్కో సంస్థని మర్జు కానివ్వము అని గౌరవనీయులు మంత్రివర్యులు ఎదిరేటి రామచంద్రారెడ్డి గారు నిన్న సాక్షి టీవీ లైవ్లో చెప్పడం జరిగింది. అది కూడా మనందరం చూసాము. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఎటువంటి పరిస్థితుల్లో రెస్కోని మర్జు కానివ్వము. దానికి సరిపడా డాక్యుమెంట్స్ కానీ దానికి సరిపడా జీవోలు దొరుకు కూడా విత్ఇన్ నో టైం మేము సీఎం ఆఫీస్ నుంచి తెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. మ్యాక్సిమం ఒక 1-2 డేస్లో లోపలనే ఈ ఆర్డర్స్ కూడా మళ్ళీ ఎండి గారికి రీచ్ అయ్యేటట్టు మేము ప్లాన్ చేస్తాము ఉన్నాము. రెస్కో చైర్మన్ గారు ఈ విషయంలో చాలా రిస్క్ తీసుకొని మరీ అది కంప్లీట్ చేయాలి ఆ టాస్క్ని అని అదే దాని మీద తిరుగుతూ ఉన్నారు. అనవసరంగా ఎలక్షన్ టైంలో ఏదో ఒక ఇష్యూని హైలైట్ చేసి ఏదో ఒక ఇష్యూ మీద మనం ఫైట్ చేయాలని చెప్పి వేరియస్ పార్టీస్ దీన్ని ఒక ఇష్యూ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంత ఇష్యూ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. రెస్కో సంస్థను కానీ రెస్కో సంస్థను నమ్ముకొని ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కానీ రెస్కో సంస్థలో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్కి ఎవరికైనా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా